నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో స్టార్టప్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం అగ్రిటెక్ స్టార్టప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డీ గారు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఫినోనామిక్స్ క్యాపిటల్ బాక్స్. హీ హ్యాస్ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టప్ అడ్వైజరీ, డెట్ సిండికేషన్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ. నమస్కారం సార్. నమస్కారం అండి. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు అగ్రిటెక్ స్టార్టప్ అయినటువంటి ఏబీ ఫార్మర్స్ ఎల్ఎల్పి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సత్య గారు. మనం అగ్రిటెక్ స్టార్టప్స్ గురించి మాట్లాడుకునే ముందర ఇండియాలో ఫార్మింగ్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలండి. యూత్కి అయినా కానీ, ఈ మధ్య పేరెంట్స్కి అయినా కానీ ఫార్మింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవడం, మా పిల్లలు ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఐటీ జాబ్స్ కావాలి అనే కోరుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? ఇది చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా ఇప్పుడున్న యువతకి ఇట్స్ ఎ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్. ఎందుకంటే మనం అగ్రికల్చర్ కోసం చిన్నగా బేసిక్గా ఏంటంటే, అగ్రికల్చర్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే 50% ఆఫ్ ద పాపులేషన్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ డిస్గస్డ్ ఎంప్లాయ్మెంట్ కానీ. సెకండ్ థింగ్ ఏంటంటే, 17.56% ఆఫ్ జీడిపి ఇస్ ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే ఆల్మోస్ట్ మన అగ్రికల్చర్ మార్కెట్ సైజ్ ఇండియాలో చూస్తే 19 lakh crore, దట్స్ ద మార్కెట్ సైజ్. పాపులేషన్ వీఆర్ 1.3 billion పాపులేషన్. దేర్స్ అన్ అనాలిసిస్, 2050 కల్లా వరల్డ్ వైడ్గా విల్ బి 9.5 billion పాపులేషన్. సో ఈ 30 ఇయర్స్లో ఎలా స్కేల్ అప్ అవ్వాలి? రైట్. మనకు ఒకటే ఎర్త్ ఉంది. కరెక్ట్. ల్యాండ్ ఈజ్ వెరీ లిమిటెడ్. కరెక్ట్. ఉన్న రిసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ 9.5 billion పాపులేషన్కి అందరికీ అయితే ఫుడ్ అయితే కావాలి, ఏది లేకపోయినా తిండి అయితే ఉండాలి, ఆహారం కావాలి. వీళ్ళకి ఎట్లా సప్లై చేస్తాం అనేది, అంటే వరల్డ్ వైడ్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఈ సెక్టర్లో ఇంత పొటెన్షియల్ ఉన్నది అని యూత్కి అర్థం అవ్వాలి ఫస్ట్. మీరు ఇందాక అన్నట్లు ఎందుకు యూత్కి ఇంట్రెస్ట్ లేదు ఫార్మింగ్ వైపు అంటే, దెర్ ఆర్ 5-6 crucial పాయింట్స్ అండి. ఫస్ట్ ఏంటంటే, ల్యాక్ ఆఫ్ ఫార్మర్స్ ఐడెంటిటీ అండ్ ఇమేజ్. కరెక్ట్. ఇప్పుడు ఫార్మర్కి ఏముందండి ఐడెంటిటీ? ఇప్పుడు ఏదైనా ఎంఎన్సీ కంపెనీ అనుకోండి, మంచిగా ట్యాగ్ వేసుకొని నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లేదా ప్రాజెక్ట్ మేనేజర్ని లేదా ఓ డెసిగ్నేషన్స్ ఉంటాయి, సిఇఓ, సిఓఓ, సిఐఓ, సిఎఫ్ఓ అని చెప్పి. ఫార్మర్కి ఏంటంటే ఒక డెసిగ్నేషన్ అంటూ ఏమీ లేదు, ఒక ఐడెంటిటీ లేదు. కరెక్ట్. అంటే డర్టీ వర్క్ అంటాం. ఉదయాన్నే వెళ్తారు పంటకి, అది పండిస్తారు, మోటార్ ఆన్ చేస్తారు, అదంతా పొలంలో చెప్పులు లేకుండా తిరుగుతారు. సో ఇవన్నీ మన ఫాదర్స్ కూడా ఎంకరేజ్ చేయడం లేదు పిల్లల్ని. ఏ నువ్వైతే చదువుకున్నా, నువ్వు హాయిగా బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయి ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపో, నీకు ఇటువంటి చిచ్చిచ్చి ఇటువంటి వద్దు, కష్టాలన్నీ మేము చూసాము, ఇంక మా పిల్లలకి ఇటువంటి కష్టాలు రాకూడదు అని చెప్పి ఎందుకు అలా పేరెంట్స్ అంటున్నారని, దెర్ ఇస్ నో ఐడెంటిటీ, ఇమేజ్ లేదు. కరెక్ట్ సార్. సెకండ్ థింగ్, యూత్ ఎందుకు రారంటే స్కిల్ గ్యాప్. ఇప్పుడు మా తాత ముత్తాతల వాళ్ళందరికీ పొలం పని ఎలా చేయాలో తెలుసు. ఏ ఎండకి, అంటే ఎండ వస్తే ఏ టైంలో ఏం చేయాలి, ఏ క్రాప్ వేయాలి, నేల సారాంశం ఏంటి, ఎంత నీళ్లు పట్టాలి, ఇవన్నీ తెలుసు. ఇప్పుడు ఉన్న యువతకు ఏం తెలుసు అండి? రైట్. ఏం తెలియదు అసలు, ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఏం తెలియదు. రైట్. సో అందుకని వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైసింగ్ సినారియో, ప్రైసింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు పొటాటో కానీ ఆనియన్ కానీ టమాటో చూడండి, ఒకసారి ఎక్కువ పండించేస్తాం, కిలో రూపాయి అన్న కొనరు, ఎక్కడో చెత్తలు వేసేస్తారు. ఒకసారి కిలో 100 రూపాయలు అయిపోతుంది, దొరకదు. కరెక్ట్. దాంతోపాటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వచ్చినాయి. ఏంటంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతాయో తెలియదు కానీ మనం కష్టపడి పండిస్తాము, కిలో 20 రూపాయలు అంటాం, ఇంపోర్ట్ చేసినాయి కిలో 10 రూపాయలకు వచ్చేస్తాయి, అవి కొంటారు జనం. అవును. హైబ్రిడ్ ఇవి ఇంత కష్టపడి సంవత్సరం పాటు పండించిన కొనరు. సో ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్, వొలటిలిటీ మీద కూడా యువత రావట్లేదు. రైట్. మెయిన్ క్రూషియల్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు అందరూ కూడా, మొన్న ఒక అనాలిసిస్ చదువుతున్నాను, ఒక 10 మంది ఉంటే జనాభా, అందులో 6 సిటీకి వచ్చేస్తున్నారు. అవును. సో ఇంకా 4 ఉంటున్నారు రూరల్లో. ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అర్బనైజేషన్కి? ఏంటంటే ల్యాక్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక హాస్పిటల్ లేదు, రోడ్స్ బాగోవు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది. కరెక్ట్. మనలా 24/7 ఎలక్ట్రిసిటీ ఏముండదు కదా, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. కరెక్ట్. మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ లేవు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి కదా. అవును.
మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్న తమ్ముళ్ళు అక్కపిల్లలు ఏమో ఫారెన్ వెళ్ళి బెంగళూరులో హైదరాబాద్లో ఎక్కడ ముంబైలో ఢిల్లీలో చదువుతుంటే వీళ్ళు ఎందుకు ఉండాలి? అవును, ఎందుకు ఉండాలి? ఆ హాస్పిటల్ దగ్గుతే ఒక 10 కిలోమీటర్ల దూరానికి వెళ్ళాలి హాస్పిటల్. అవును, సో ఇవన్నీ ఆలోచించుకొని ఆ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం కూడా చాలామంది సిటీస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. ఇంకో క్రూషియల్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ పాలసీస్. గవర్నమెంట్ ఎప్పుడు ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి లోన్ వేవర్లు ఎలా ఇవ్వాలి అని పాలిటిసైజ్ చేసి చేసుకుంటున్నారే తప్ప ఈ రూరల్ యూత్ని ఎట్లా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి వాళ్ళకి ఏ స్కీమ్స్ ఇవ్వాలి? కరెక్ట్. ఇప్పుడు ఎస్సీ జడ్లు అవి ఇవి చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఇవన్నీ బిజినెస్లో యూత్కి ఏమీ లేవు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ పాలసీస్ కానీ. సో అలా ఏమైనా గవర్నమెంట్ నుంచి మంచి పాలసీస్ వచ్చినట్లయితే తప్పకుండా యూత్ విల్ స్టే బ్యాక్. మెయిన్ ఇంకో క్రూషియల్ పాయింట్ ఏమంటున్నానంటే ల్యాక్ ఆఫ్ వాళ్ళకి మనకి కరికులం ఆన్ ల్యాండ్ అండ్ అగ్రికల్చర్. మనకి స్కూల్ సిలబస్ చూసుకున్నామండి చిన్నప్పుడు, బయాలజీలో పార్ట్స్ ఆఫ్ బాడీ ఇవన్నీ బాగుంటాయి, ఫ్లేవర్ బయాలజీలో కొన్ని కొన్ని బేసిక్స్ ఉంటాయి. అటువంటిది మనం ఏంటంటే వరల్డ్ పాపులేషన్ అంతా కూడా రైతు మీద డిపెండ్ అవుతాం. కరెక్ట్. కానీ అటువంటి సబ్జెక్ట్ మీద ఒక కరికులం లేదు. రైట్. ఎప్పుడైతే బేసిక్ కరికులం ఉంటే పిల్లలకి దాని మీద అవగాహన కలిగి హా ఇది నేర్చుకుంటే నేను పెద్దవి ఒక ఇది అవ్వాలి, నేను పెద్ద రైతును అవ్వాలి, పెద్ద కార్పొరేట్ ఫార్మింగ్ చేయాలి అని బేసిక్ అవగాహన కావాలి. అంటే సిలబస్లో కూడా రైతు కోసం అంటే ఎన్ని సీజన్స్లో ఏ పంటలు వేస్తారు, అట్లా వరి ఎలా పండుతుంది, లేదా వెజిటేబుల్స్ ఎలా పండుతాయి, ఫ్రూట్స్ ఎలా పండుతాయి, రైట్, ఎంతెంత మెడిసిన్ కావాలి, ఏ మందులు ఉపయోగిస్తారు ప్లాంట్స్ ఎదగాలంటే, పొల్యూషన్ ఫ్రీగా ఎట్లాగా ఆర్గానిక్గా ఎలా పండించాలి, ఇవన్నీ సిలబస్లో పెట్టారనుకోండి స్కూల్ లెవెల్లోనే, ఈ 6th, 7th, 8th, 9th సిలబస్లో కానీ ఉన్నట్లయితే ఆ పిల్లలకి ఆ సబ్జెక్ట్ మీద రైతు మీద అవగాహన వస్తుంది. ఓహో ఇంత మంచి పని చేస్తున్నాడా రైతు, లేకపోతే అసలు ప్రపంచమే లేదండి. కరెక్ట్. అటువంటిది అంత ఇంట్రెస్ట్ కలిగించాలి అంటే సిలబస్లో ఉన్నట్లయితే ఐ థింక్ యూత్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు డెఫినెట్గా దే విల్ స్టే బ్యాక్ నా ఒపీనియన్. సో మీరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారండి, మనకి ఏం తప్పినా చివరికి ఆహారం అయితే కావాలి, సో దానికోసమని పండించడానికి ఒక రైతు అంటూ ఉండాలి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా మటుకు యూత్కి దాని సైడ్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేకుండా ఉంది, అండ్ దానికి కూడా కారణాలు మనం మాట్లాడుకున్నాం. సో గవర్నమెంట్ యూత్ని అట్రాక్ట్ చేసి ఈ వ్యవసాయం వైపు వాళ్ళని ఆ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉండేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలదని మీరు అంటారు? అంటే మనకి మనం గవర్నమెంట్కి అడ్వైజ్ చేసినంత వాళ్ళం కాదండి, ఎందుకంటే కాకపోతే నేను బేసిక్గా 4-5 పాయింట్స్ చెప్తాను మీకు. అంటే విలేజెస్లో ఎక్కడైనా వెళ్తే అంటే ఐటీఐ అని ఉంటుంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, పాలిటెక్నిక్ లా చిన్నది, ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రీషియన్ కోర్సెస్ ఈ ఫిట్టర్ కోర్సెస్ ఇవన్నీ చేస్తారు. ఇది 10th పాస్ అయిన వాళ్ళకి ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మీకు రూరల్ అటుపక్క ఏంటంటే ఎలక్ట్రీషియన్ల కింద ఫిట్టర్ల కింద ఎక్కువ వర్క్ చేస్తారు. అలాగే అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టినట్లయితే ఏటీఐస్ కానీ ఎఫ్టీఐస్ కానీ, సో 10th పాస్ అవ్వగానే పిల్లలకి వీటి మీద ఏంటంటే మీరు అందరూ అనుకున్న రైతు అంటే పొలానికి వెళ్ళి నీరు పట్టి కౌలు చేసి పండించడమే కాదు, దేర్ ఈస్ లాట్ మోర్, అది పెద్ద సముద్రం. రైతు అనే సబ్జెక్టు ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్లు ఇవన్నీ నథింగ్ అసలు చెప్పాలంటే, ఇట్స్ అ బిగ్ ఓషన్. అటువంటి ఓషన్ని చిన్న చిన్నగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టి వాళ్ళ పిల్లలకి 10th పాస్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అసలు ఎలా పండిస్తారు, ఇందాక ఏవైతే చెప్పారో ఏ పంటలు వేయాలి, ఏ క్లైమేట్లో ఏది ఇవ్వాలి, నీరు ఎంత పెట్టాలి, ఏ ఫెర్టిలైజర్ వాడాలి, అసలు టెక్నాలజీ ఏమి వచ్చింది మార్కెట్లో, కొంచెం 10th పాస్ అయ్యారు కాబట్టి కొంచెం టెక్నాలజీని ఈ రైతుని ఎలా కాంబినేషన్ చేయొచ్చు, అలా ఏమైనా అవగాహన క్లాసెస్ పెట్టినట్లయితే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ ఎలాగైతే ఉందో ఎఫ్టీఐ ఫార్మర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టినట్లయితే చాలామంది యువత దానికి అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఉండిపోతారు. ముందు బయటకు వెళ్ళట్లేదు, మా నాన్న చేసుకుంటున్నాడు కదా ఎకరం పొలంలో, నేను మా నాన్నకి సహాయం చేయొచ్చు కదా, మనం ఏంటి పండించకూడదు, అప్పుడు ఈ విల్ బి అన్ అగ్రిప్రెన్యూర్, రైట్, ఎంటర్ప్రెన్యూర్ కాదు అగ్రిప్రెన్యూర్ అవుతాడు. సో అటువంటి ఆలోచన గవర్నమెంట్ కల్పించాలి. ఎన్ని ఐటీఐ ఇన్స్టిట్యూట్, ఎన్ని పాలిటికల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, కరెక్ట్ అండి, దీంతో పాటు ఒకటి పెట్టచ్చు కదా. మనకి అగ్రికల్చర్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అరప్ప అప్పటి నుంచి ఉంది, 5000 BC నుంచి ఉంది, ఇది కొత్త సబ్జెక్ట్ కాదు. మనిషి ఫస్ట్ ఇన్వెన్షనే అగ్రికల్చర్. ఎగ్జాక్ట్లీ. సో కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ కాదు, ఎందుకో నాకు తెలియదు, గత 100 సంవత్సరాల నుంచి కూడా మనం ఒక అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాము. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఏంటంటే సబ్జెక్ట్ పరంగా ఎందుకు వెళ్తున్నానంటే దట్ ఈస్ వాట్ ఐ కెన్ టాక్ అబౌట్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్,
ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్లో ఉన్నాయి. అవునండి. ఐఆర్ఎస్ అనుకోండి ఇండియన్ రెవెన్యూ సర్వీస్, రైట్, కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ వీటికి వెళ్తారు, ఆ సబ్జెక్ట్ స్పెషలైజ్. అలాగే ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీస్ అని ఎందుకు పెట్టకూడదు ప్రొఫెషనల్ కోర్సు? ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు, ఎంఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి చాలామంది ఏంటంటే బ్యాంక్ పీఓలకి వెళ్ళిపోతారు, కరెక్ట్, ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ వాటికి వెళ్ళిపోతారు, నాబార్డ్కి వెళ్ళిపోతారు. సో నేను కూడా ఒక ఐఏఎస్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ చేసి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న రైతుల బాధలందరూ విని అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కాబట్టి వాళ్ళకి ఎలా ఉపయోగించాలి, ఎలా సలహాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకోగలుగుతాడు. సో ప్రొఫెషనల్ బాడీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఒక ఐఏఎస్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ అని పెడితే చాలా చాలా బాగుంటుంది. ఇట్ విల్ మేక్ వండర్స్ అండి. అందరికీ యూత్ కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ మీద అంటే మన హిస్టరీ, మన జనరేషన్, మన ముందు జనరేషన్కి వెళ్తే మన తాతలందరూ కూడా రైతులే, అవును, 90%. అవును. అంతేకాని మన ఫాదర్స్ ఏదో వద్దురా ఉద్యోగం చేసుకోరా వ్యాపారం చేసుకోరా అంటే వచ్చారు, కానీ మన తాతలు ముత్తాతలు వెళ్ళిపోతే వాళ్ళందరూ రైతులే. అవునండి. సో అందరికీ అట్రాక్షన్ ఉంటుంది. నాకు రైతు అంటే కూడా కొంచెం అంటే ప్రతి అంటే 5 ఏళ్ళు మనకు నోట్లో వెళ్తున్నాయంటే ఈరోజు ఇప్పుడు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఆరోగ్యంగా భోజనం చేశాను కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుకోగలుగుతున్నాను. కరెక్ట్. క్రెడిట్ గోస్ టు రైతు. కరెక్ట్. సో అందుకని అందరికీ ఆ విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, సానుభూతి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ అని ఒకటి పెడితే చాలా బాగుంటుంది గవర్నమెంట్ వైపు నుంచి. థర్డ్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే యుఎస్ చైనా సైడ్ యూత్కి మన ల్యాండ్స్ ఉంటాయండి, ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి, అది లాంగ్ టర్మ్ లీజ్కి ఇచ్చేవాలి 20-25 ఇయర్స్కి. అంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్, చాలా ల్యాండ్స్ గవర్నమెంట్వి ఉన్నాయి. అవును అవును. ఎన్ఆర్ఎస్ కూడా అబ్రాడ్ వెళ్ళిపోయినాయి. అవన్నీ యూత్కి ఇచ్చినట్లయితే యూత్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ లీజ్కి ఇచ్చేవాలి 20 ఇయర్స్కి 25 ఇయర్స్కి. సో ఈ ట్రైనింగ్ అయితే ఏదైతే ఇచ్చారో అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఈ నేలలో ఏం పండిస్తే బాగుంటుంది, ఎలా పండించాలి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తూ ఉంటే ఫ్రూట్సా, వెజిటేబుల్సా, లేకపోతే ఏమైనా సీరియల్స్ వేయాలి ఇందులో, అలా ఉన్నట్లయితే అది ఫెర్టైల్ ల్యాండ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, బయటకు వెళ్ళిపోరు యూత్ అంతాని, మైగ్రేట్ అయిపోరు అర్బన్కి, ఇక్కడే ఉండిపోతారు రూరల్లోనే. సో ఇటువంటి స్కీమ్స్ అన్ని గవర్నమెంట్ తలుచుకొని పెట్టినట్లయితే డెఫినెట్లీ వీ కెన్ రిటైన్ ద యంగర్ జనరేషన్. రైట్. సో రూరల్ అంటే అగ్రికల్చర్కి బేస్ ఏంటి? రూరలే. అవునండి. రూరల్ నుంచి అందరూ మైగ్రేట్ అయిపోతే ఇంకా 5-10 ఇయర్స్ తర్వాత రూరల్లో ఎవరు ఉండకపోతే ఎట్లా? వీల్ టేక్ కేర్. కరెక్ట్. మనకి ఫుడ్ ఎలా వస్తుంది? సో గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఆలోచించాలి, ఏవో స్కీమ్స్ ఇవన్నీ తేవడం కాకుండా రైతుల కోసం ప్రత్యేకంగా యూత్ని ఆ రూరల్లో ఉండేటట్టుగా ఎలా సపోర్ట్ చేయాలి, పొలిటీషియన్స్ కూడా అది ఆలోచించాలి. యూత్ మైగ్రేట్ అవ్వకూడదు, యూత్ని ఎలా రిటైన్ చేయాలి, హౌ టు ఇగ్నైట్ యూత్ ఇన్ ఫార్మింగ్ అనేది ఆలోచించినట్లయితే వీ కెన్, ఇండియా ఈజ్ ఎ వండర్ఫుల్ కంట్రీ అండి, వీ కెన్ డూ వండర్స్. రైట్. సో అగ్రిప్రెన్యూర్స్ నుంచి ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ చెప్పారు సార్, థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు, కొంచెం మీ అగ్రిటెక్ స్టార్టప్ గురించి మాకు వివరిస్తారా? రైట్. ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము కూడా సమ్వేర్ లింక్ టు ది యూత్ అండి. అభి ఫార్మర్స్ ఎల్ఎల్పి అంటే అగ్రి బిజినెస్ యువ ఫార్మర్స్ ఎల్ఎల్పి. సో దీన్ని దూరదృష్టిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఫార్మర్ జనరేషన్ని నెక్స్ట్ ఫ్యూచర్లో యూత్ని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మేము దీన్ని మొదలుపెట్టాం. ఓకే. బట్ మా మేజర్ ఉద్దేశం ఏంటంటే రైతు ప్రస్తుతము పంట పండిస్తున్నారు, అవును, రైతుకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ మోరార్లెస్ అన్నీ దొరుకుతా ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ సీడ్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే సో మెషినరీ అవ్వచ్చు, అన్నీ వస్తుంది. కరెక్ట్ అండి. మార్కెటింగ్ దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ 2 సోర్సెస్ ఏంటంటే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్స్, లేకపోతే మిడిల్ మెన్. కరెక్ట్ అండి. సో వీళ్ళు కన్జ్యూమర్స్ తోటి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే కన్జ్యూమర్స్ తినే ఫామ్ వేరు, రైతులు పండించే ఫామ్ వేరు. రైతులు 1-2 సార్లు సంవత్సరంలో పండిస్తారు, కన్జ్యూమర్స్ ఇయర్ రౌండ్ తినాలి. కరెక్ట్ అండి. సో ఈ రైతులు వీళ్ళు ఒట్టి ప్రొడ్యూస్ మాత్రమే పండించి అమ్మేంత కాలము రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలు గవర్నమెంట్ ఎంఎస్పి పెట్టినా ఏం పెట్టినా కానీ వాళ్ళకి సంబంధించింది అవ్వదు. ఈ ఉద్దేశంతోనే మేము అభి ఫార్మర్స్ ఎల్ఎల్పి అని స్టార్ట్ చేసేసి రైతులకి మార్కెట్ ఎక్స్టెన్షన్ ఆర్గనైజేషన్గా తీసుకొని వస్తున్నాను అన్నమాట. ఓకే. దీంట్లో ప్రస్తుతం మేము ఫోకస్ చేసినది ఏంటంటే కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని
కస్టమైడ్స్కి పెస్టిసైడ్ రెసిడ్యూ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓకే పెస్టిసైడ్ ఫ్రీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కడైతే రైతులు పండిస్తున్నారో రైతుల ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకొని మేము ఒక మార్కెటింగ్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్లా చేసేసి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. సో దీంట్లో ప్రస్తుతము 10 హబ్స్ లాగా మేము 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులతో పనిచేస్తున్నాము. ఓకే మేజర్ ప్రొడక్ట్స్ వచ్చేసేసి పల్సెస్ మిల్లెట్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ట్రైబల్ ఏరియాస్లోను రైన్ ఫెడ్ ఏరియాలో చేస్తున్నాము. మా ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ రైతు దగ్గర విలేజ్లోనే మేము ప్రొడ్యూస్ని కొనేసి వాళ్ళకి మార్కెట్ ప్రైస్ ఇచ్చేస్తున్నాము. ఓకే సో దట్ వాళ్ళకి ఫస్ట్ మార్కెటింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంతా మినిమైజ్ అయిపోయింది. కరెక్ట్ అండి. తర్వాత దాన్ని తీసుకొచ్చేసి ప్రాసెసింగ్ యూనిట్లో ప్రైవేట్ జాబ్ ఆర్డర్ చేసేసి మేము కొన్ని బ్రాండ్స్ 3 బ్రాండ్స్ రిజిస్టర్ చేసాము. ఆ బ్రాండ్స్ తోటి మేము డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి మార్కెట్ చేస్తున్నాము. ఓకే సో మా కంపెనీ ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత 50% ఆఫ్ ది ప్రాఫిట్స్ అగైన్ విల్ గో బ్యాక్ టు ది ఫార్మర్స్. సో ఫార్మర్స్ విల్ గెట్ 2 డిఫరెంట్ ప్రైసెస్. ఓకే వన్ ఇది ఇనిషియల్ మార్కెట్ ప్రైస్ అట్ ది విలేజ్ లెవెల్. సెకండ్ ఈ రెండ్లో కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో నుంచి 50% అగైన్ ఇట్ విల్ గో బ్యాక్. ఓకే సో దట్ సో రైతులు గ్రాడ్యువల్గా ఎడిషనల్ ఇన్కమ్ రావడానికి మాది వాల్యుయేషన్ బెనిఫిట్స్ రావడానికి మా ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఓకే సో పేపర్లో జనరలీ చదువుతుంటామండి రైతులకి గిట్టుబాటు ధర దొరకకపోవడం వల్ల చేసినటువంటి పంటని పారేయడం అలాంటి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. సో మీ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అభినందనీయం. థ్యాంక్ యూ. సో సత్య గారు, ఇండియాలో అగ్రిటెక్ స్టార్టప్స్ యొక్క సినారియో ఎలా ఉంది, వాటి కండిషన్ ఏమంటారు మీరు? అగ్రిటెక్ స్టార్టప్ ఏంటంటే ఇస్ ద ఐడియా ఆఫ్ యాడింగ్ మోడర్న్ టెక్నాలజీ టు అగ్రికల్చర్ సెక్టర్. రైట్. ఇప్పుడు రైతులు ఉన్నారు, కొంచెం టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసామనుకోండి, దెన్ దే కెన్ డూ వండర్ఫుల్. దానికి ఇప్పుడు ఎందుకంటే ఈ టెక్నాలజీ వల్ల ప్రొడక్టివిటీ పెంచచ్చు, ఎఫిషియన్సీ ఆఫ్ కల్టివేషన్ పెంచచ్చు, రైట్, రెవెన్యూ మంచిగా వస్తుంది రైతుకి. ఈ మూడు విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజులు సూసైడ్ చేస్తున్నారు ఏంటంటే లోన్ వేవర్ల కోసం రైతులు సూసైడ్ చేసుకోవడం లేదు, ప్రొడక్టివిటీ రాక, కరెక్ట్, వాళ్ళు గిట్టుబాటు ధర రాలేనందుకు, లేదా ఎఫిషియన్సీ లెవెల్స్, ఏంటంటే ఆ నేల దేనికే వేస్తున్నారు అది పండడం లేదు, పురుగుల మందు తాగి చనిపోతున్నారు. ఈ మూడు కారణాలు. సో ఈ మూడు కారణాల నుంచి మనం రైతులు లబ్ధి పొందాలి అంటే దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఇస్రాయెల్ కానీ చైనా కానీ యుఎస్ఏ చూసుకోండి, గత 10 ఏళ్ళ నుంచి ఇస్రాయెల్ అయితే 1969 నుంచి డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇస్రాయెల్లో క్లాసిక్ ఎగ్జాంపుల్ మన ఏపీలో, ఏపీ తెలంగాణలో హెక్టార్కి సుమారు 1970లో అయితే 1250 కేజెస్ వచ్చేది పర్ హెక్టార్. ఈ రోజు అది 2500 కేజెస్ వస్తుంది పర్ హెక్టార్. అంటే ప్రొడక్టివిటీ పెరిగింది, కానీ వీఆర్ నాట్ ఎట్ పార్. ఆస్ట్రేలియాలో అయితే 9500 కేజీలు పండుతుంది హెక్టార్కి, మనకి 2500. సో ఎంత గ్యాప్ ఉంది రైట్ రైతుకి? మీరు అది 2500 నేను 9000 దగ్గర తీసుకెళ్లేరంటే ప్రొడక్టివ్ పెంచారంటే ఎంత లాభం వస్తుంది? సో పొలిటీషియన్స్ అందరూ కూడా ఇదే ఆలోచించాలి. అంతేగాని వాడికి లోన్ ఇచ్చేసి ఆ లోన్ వేవర్ ఇచ్చేసి ఆ నోరు ముంచేస్తే మనసుడు చనిపోతాడు, లోన్ లేదు కదా, తిండి గడవాలి కదా. కరెక్ట్. సో గవర్నమెంట్ ఏం ఆలోచించాలంటే ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయించాలి. సో ఇప్పుడు నేను ఇందాక అన్నట్లు ఇస్రాయెల్ కానీ చైనా కానీ యుఎస్ఏ కానీ ఎందుకు, వై దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఏంటంటే వాళ్ళకి హైబ్రిడ్లో కానీ హైబ్రిడ్ సీడ్లో కానీ ప్రెసిజన్ ఫార్మింగ్లో కానీ బిగ్ డేటా అనాలిటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ తర్వాత ఇది ఇండస్ట్రియల్ IoTలో కానీ నెక్స్ట్ ఏంటంటే జియో సెన్సింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు టెక్నాలజీ రైతులకి. సో ఇది ప్రతి అంటే ప్రీ హార్వెస్ట్ పోస్ట్ హార్వెస్ట్ అంటాం, ముందు పంట ఐడెంటిఫై చేసినప్పటి నుంచి ఈల్డ్ వచ్చే వరకు కూడా ఉపయోగిస్తుంది ఇవన్నీ చెప్పిన టెక్నాలజీస్ అన్ని. సో టుడే దే హావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. వాళ్ళు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం లేదే, అక్కడ రైతులు చనిపోవడం లేదు కదా ఈ కంట్రీస్లో, ఎందుకంటే టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇదే దృష్టితో 2014లో బాగా స్టార్టప్ వేవ్, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆ స్టార్టప్ వేవ్ బాగా పెరిగింది, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు స్టార్టప్స్ అందరూ కూడా ఏమంటున్నారంటే అందరూ టెక్నాలజీ ఎడ్యుటెక్ స్టార్టప్సే కాదు అగ్రిటెక్ స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేయాలి, రైతులకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఇదివరకు చెప్పాం కదా కార్పొరేట్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని యువత అంతా కూడా రైతులకు సహాయం చేయాలి, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలి,
మన ఎవరైతే ఇదివరకు ఎన్ఆర్ఐస్ కింద యుఎస్ అది వెళ్ళిపోయి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అని అందరూ ఇండియాకి వచ్చేసి దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దీనివల్ల ఏంటంటే ఇండియాకి చాలా ఉపయోగం. ఏంటంటే మనకుండే పాపులేషన్ 1.3 బిలియన్ పాపులేషన్కి ఐ థింక్ ఒక 10,000-20,000 స్టార్టప్లు అగ్రిటెక్లో వచ్చినట్లయితే ఇండియా విల్ బి నెంబర్ వన్. ఆల్రెడీ వీఆర్ నెంబర్ వన్, నెంబర్ టూ చాలా అగ్రి ప్రొడక్ట్స్లో. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు బి పైనీర్స్, చాలామంది యువత అంతా రావాలి, దే షుడ్ స్టార్ట్ అగ్రిటెక్ స్టార్టప్స్. రైట్. సో జస్ట్ బీయింగ్ నెంబర్ వన్ ఈజ్ నాట్ ఎనఫ్, అక్కడ ఎలా ఉండాలి, పొజిషన్ రిటైన్ చేసుకోవడానికి అగ్రిటెక్ స్టార్టప్స్ చాలా హెల్ప్ చేస్తాయని అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. సో సత్యదేవ్ గారు, మీ స్టార్టప్ ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతోంది? సో ఇప్పుడు మేము వీ వాంట్ టు స్పెషలైజ్ ఓన్లీ డైరెక్ట్లీ ఇన్ టు ది మార్కెటింగ్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఓకే. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, మిగతా ఫార్మర్స్ కావాల్సిన అన్ని అంశాలు ఏదైతే ఆ మేము పనిచేసేటువంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఉన్నదో దానికి కావాల్సినటువంటి సీడ్స్ దగ్గర నుంచి, ఫార్మ్ మెషినరీ దగ్గర నుంచి, సో అగ్రికల్చర్ క్యాపిటల్ ఇన్పుట్స్ కానివ్వండి, ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్ కానీ, ఇవన్నిటిని మేము డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కొలాబరేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. సో డైరెక్ట్లీ వీఆర్ నాట్ ప్రొవైడింగ్ దట్ సర్వీస్ బికాస్ వీ వాంట్ టు వెరీ ఫోకస్లీ వర్క్ ఆన్ ది మార్కెట్ ఎక్స్టెన్షన్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ డైరెక్ట్లీ టు ది కన్జ్యూమర్స్ అన్నమాట. ఓకే. సో ఈ దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రైసింగు రేటు అంతా మార్కెట్ దాంట్లో ఉండేదానికంటే బెటర్గా వచ్చేటట్టు వాళ్ళని పార్ట్నర్గా చేసుకొని మేము ఇది వర్క్ చేస్తున్నాం. జస్ట్ సార్ చెప్పినట్లు ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇనీషియల్గా అగ్రిటెక్ కంపెనీస్ అన్నీ కూడా ఫస్ట్ ఇనీషియల్గా ఎలా స్టార్ట్ అయ్యాయి ఇండియా అంటే మార్కెట్ ప్లేస్ మోడల్ అంటాం, అంటే ఈ కామర్స్ మోడల్. డైరెక్ట్గా రైతులు పండించాయి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా సీరియల్స్ ఇటువంటి కంపెనీస్ తీసేసుకొని, అంటే మీడియేటర్ లేకుండా అది డైరెక్ట్గా ఎండ్ యూజర్ కన్స్యూమర్కి ఇచ్చేటట్టుగా, ఫార్మర్ కూడా మంచి ప్రైసింగ్ ఇచ్చేటట్టుగా వచ్చే ఇవన్నీ మార్కెట్ ప్లేస్ మోడల్స్ అంటారు. ఇండియాలో చాలా వచ్చినాయి. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తే కూడా మనకి ఏంటంటే దట్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. ఏంటంటే ఆ మీడియేటర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కట్ అయిపోతారు. ప్రైసింగ్ స్ట్రాటజీ కూడా ఇందాక అన్నట్లు వాలటాలిటీ తగ్గుతుంది. కరెక్ట్ అండి. ఇది మార్కెట్ ప్లేస్ మోడల్ అంటారు. వన్ ఆఫ్ ది అగ్రిటెక్లో ఇస్ వన్ ఆఫ్ ది సెగ్మెంట్. రైట్. ఓకే. సో నాలెడ్జ్ షేరింగ్ కూడా చేయడం వల్ల వాళ్ళకి అన్ని రకాలు చేస్తున్నాం. బట్ డైరెక్ట్లీ వీఆర్ నాట్, వీఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ది లింకేజెస్ ఫర్ దెమ్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్, సో ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గవర్నమెంట్ యాక్టివ్ చేసింది కాబట్టి వాళ్ళ అవసరం ఇప్పుడు లేదు. కానీ మిగతా అన్ని సీడ్స్ కానీ వాటి అన్నిటి ఎక్స్టెన్షన్ సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ టు ది అవర్ ఫార్మర్స్ వేర్ వీఆర్ వర్కింగ్. సో సత్య గారు, మనము ఇంతకు ముందు ఇంక్యుబేటర్స్ అండ్ యాక్సిలరేటర్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఇండియాలో అగ్రిటెక్ స్టార్టప్స్కి ఎటువంటి ఇంక్యుబేటర్స్ ఆర్ యాక్సిలరేటర్స్ ఉన్నాయి? ఇండియాలో ఇంక్యుబేటర్స్ కానీ యాక్సిలరేటర్స్ కానీ చాలా లిమిటెడ్గా ఉన్నాయండి. నాకు తెలిసిన మటుకు ఒక 6-7 కంటే ఎక్కువ నాకు తెలియదు. అగ్రి ఉడాన్ అని ఒకటి ఉంది, తర్వాత సిఐఐఈ అని ఒకటి ఉంది, థర్డ్ అందరికీ తెలిసింది ఇక్రిసాట్ ఒకటి ఉంది, ఇక్రిసాట్ రైట్, ఫోర్త్ వచ్చి నార్మ్ ఎన్ఏఏఆర్ఎం అని ఒకటి ఉంది, ఇంకోటి మన టీఎబ్లో ఒకటి ఉంది. టీఎబ్లో కూడా అంటే వాళ్ళు కూడా దే ఫోకసింగ్ అన్ అగ్రిటెక్ స్టార్టప్స్ ఇంక్యుబేట్ చేసుకుంటున్నారు. అట్లాగే IIIT హైదరాబాద్లో కూడా ఇంక్యుబేటర్ సెల్ ఒకటి ఉంది, బయోనెస్ట్ అని ఒకటి ఉంది వాళ్ళు కూడా, ఇందాక నార్మ్ ఒకటి, మేనేజ్ అని ఒకటి, ఇలా ఇంక్యుబేటర్స్ అని అందరూ ఉంటున్నారు. సార్ దేర్ ఏంటంటే వాల్యూ యాడెడ్ సర్వీస్ చాలా వస్తున్నాయండి. ఇంక్యుబేటర్ చాలా మందికి తెలియదు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి. జస్ట్ గూగుల్లో టైప్ చేసి వీటి ఇన్ఫర్మేషన్ తీస్తే ఎవరైనా ఎంత రూరల్లో ఎవరున్నా సరే అగ్రిటెక్ స్టార్టప్ రైతులకి ఏదన్నా చెయ్యాలి, ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ అంటే టెక్నాలజీయే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్, ఎఫ్పిఓస్ కింద కానీ, ఎఫ్డిసిస్ కింద కానీ, అదర్ వాల్యూ యాడెడ్ ఏమైనా సర్వీస్ ఏమైనా చేయాలంటే నేను చెప్పిన పేర్లు ఒకసారి ఈ ఇక్రిసాట్ కానీ ఐడిఏ అని ఉంది, ఏ ఐడియా అని ఒకటి ఉంది, అది వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. సో వీళ్ళు ఎవరినైనా అప్రోచ్ అయ్యి మీకున్న ఆలోచన వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేసి ఆ రైతుల్ని మీకు కనెక్ట్ చేసి దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో ఎవరైతే యూత్ ఉన్నారో ఇటువంటి యాక్సిలేటర్స్ కానీ ఇంక్యుబేటర్స్ దగ్గరికి వెళ్ళి దే కెన్ టేక్ ద హెల్ప్ అండ్ సపోర్ట్. ఓకే.
సో ఇక్కడ ఐ వాంట్ టు గో బ్యాక్ టు వన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ క్వశ్చన్ సార్. మనం వేరే దేశాల్లో ఎలా ఉంది అన్న దాని గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ చూస్తే కనుక రూరలే, అండ్ మన ఎకానమీ కూడా మాక్సిమం రూరల్ ఎకానమీ, రాదర్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఉంది మన దగ్గర. కానీ ఇప్పుడు తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా చూసినా, లేకపోతే కొంచెం డిఫికల్ట్ కండిషన్స్ ఉన్న కంట్రీస్ లైక్ ఇజ్రాయెల్ చూసినా, మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ దగ్గర అగ్రికల్చర్లో బెటర్ పొజిషన్లో ఉన్నారు కొన్ని విషయాల్లో అని చెప్పుకోవచ్చు, ప్రొడక్టివిటీ. సో ఆ దేశాలు చేస్తున్న డిఫరెన్షియేటర్స్ ఏంటి, ఇండియాలో మనం చేయాల్సిందేంటి? వెరీ గుడ్. ఇందా చెప్పినట్లు వాళ్ళంతా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారండి, ఫుల్ టెక్నాలజీ అగ్రికల్చర్లో. మనలాగా ఇందాక చెప్పిన ఆస్ట్రేలియా ఎందుకు ఎకరానికి అంటే హెక్టార్కి 9,500 kgs వస్తుంది, మన ఇండియాలో 2,500 kgs వస్తుంది. వాళ్ళది సేమ్ పొలం, మంది వాళ్ళది 1 hectare, మనది 1 hectare. కరెక్ట్. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2,500 per hectare ఎక్కడ, 9,500 ఎక్కడ, ఏంటి? కరెక్ట్. ఆ గ్యాప్ ఆఫ్ టెక్నాలజీ, మనం ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటలేదు, ఆ టెక్నాలజీని లెవరేజ్ చేసుకుంటలేదు రైతులు. రైతులు లెవరేజ్ చేసుకుంటలేదు అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఏం తెలియదు. కరెక్ట్. సో ఏంటంటే టెక్నాలజీ గ్యాప్ ఉందండి విపరీతంగా. సో మనకేంటంటే గుడ్ పార్ట్, వి హ్యాడ్ గుడ్ పాపులేషన్, అందరూ ఇండియన్స్ అంటే చాలా మంచివారు, ఓపిక వరల్డ్ అంతా చెప్తుంది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని వాట్ ఈస్ అవర్ కల్చర్ అని అడిగారంట. వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా అంటే అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అన్నారు అప్పుల్లోనే. దట్స్ ద బ్యూటీ విత్ ఇండియా. సో మన కల్చర్ అగ్రికల్చర్ ఉంది కాబట్టి మనం రైతులు కూడా వాళ్ళకి వెళ్ళి ఇటువంటి ఎఫ్పిఓస్ కానీ ఎఫ్డిసిఐస్ కానీ మంచి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఆ టెక్నాలజీని అడాప్ట్ అవుతారు. డెఫినెట్ గా వీ కెన్ బీట్ ఇజ్రాయెల్ అండ్ ఆస్ట్రేలియా. టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలి. టెక్నాలజీ ఇస్ ఓన్లీ వన్ థింగ్ అండి. ల్యాండ్ అయితే లిమిటెడ్, దాన్ని పెంచలేము. కరెక్ట్. మన ఇండియాలో కూడా మార్జినల్ అంటే యావరేజ్ రైతుకి ఎకరం నుంచి ఎకరంన్నర ఉంటుంది, అంతేగాని 100 ఎకరాలు, 200 ఎకరాలు. మన ఇండియాలో ఫ్యామిలీ ఫార్మింగ్ అంటాం. ఇప్పుడు నేనున్నాను, మా ఫాదర్ కూడా 2-3 acres ఉందనుకోండి, అన్నదమ్ములు అందరూ అదే చూసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యామిలీ ఫార్మింగ్. ఈ ఫ్యామిలీ ఫార్మింగ్ లో టెక్నాలజీ ఉపయోగించినట్లయితే వీ కెన్ డియర్లీ అండ్ ఇజ్రాయెల్ లేదు అందరినీ అక్రాస్ ది గ్లోబ్ అందరినీ కూడా బీట్ చేయొచ్చు. బికాజ్ ఏంటంటే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఐటీ ఎక్స్పర్ట్స్ మన ఇండియాలో ఉన్నాయి, 4.5 million యుఎస్ తర్వాత. సో దట్స్ ద బ్యూటీ విత్ ఇండియా. చాలా మంది యూత్ దే వాంటెడ్ టు సపోర్ట్ దిస్ అగ్రికల్చరిస్ట్ అండి. ఇదివరకు లాగైతే ఫారెన్ వెళ్ళిపోయారు సాఫ్ట్వేర్ చేయాలి అట్లా అని, ఇప్పుడు కాదు, దే ఆర్ రిటైనింగ్, దే వాంటెడ్ టు సపోర్ట్ అగ్రికల్చరిస్ కాబట్టి. సో టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే వీ కెన్ బీట్ ద ఎంటైర్ వరల్డ్. దట్స్ వెరీ ఎంకరేజింగ్ సార్. సో సత్యదేవ్ గారు, మీది అగ్రిటెక్ స్టార్టప్ అండి. సో ఇప్పుడు మీ స్టార్టప్ ఇనీషియల్ స్టేజెస్లో లేక ఇప్పుడు కూడా మీరు ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు కరెంట్లీ? సో ఎనీ స్టార్టప్ ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఎంటైర్ ఎకో సిస్టమ్ని సెట్ చేసుకోవడం అనేది చాలా క్రిటికల్ థింగ్. ఓకే. దానికి కొంత అన్ని సిస్టమ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నట్లయితే తొందరగా ఎకో సిస్టము ఎస్టాబ్లిష్ అవుతుంది. అగ్రికల్చర్ మార్కెట్ లాంటి ఏరియా తీసుకున్నట్లయితే దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్, ఎంటైర్ ఎకో సిస్టమ్ని సెట్ చేసుకోవడానికి దాన్ని ఒక లెవెల్ తీసుకురావడానికి టైం పడుతుంది. బికాజ్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారంటే ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా, సో వాళ్ళందరి ప్లేయర్స్ని మనం కలుపుకొని ఇంటిగ్రేట్ చేసుకొని వెళ్ళగలిగితేనే మనము సక్సెస్ చేయగలుగుతాం. ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ అనే ఒక మాట మనం మాట్లాడాము, అంటే కన్జ్యూమరు ఒక ప్రొడక్ట్ తింటున్నాడు అంటే దాని వెనుక సీడ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి రైతు దాన్ని తీసుకొని, రైతు దాన్ని మిగతా ఐటమ్స్ అన్ని చేసుకొని పండించి దాన్ని నిల్వ ఉంచేసి ప్రాసెస్ చేసేసి సప్లై చైన్ మేనేజ్మెంట్ అంతా అయిన తర్వాత రిటైల్ స్టోర్లోకి వచ్చిన తర్వాత తీసుకు. మనకి నోట్లోకి అన్నం వెళ్తుంది అంటే ఇనీషియల్ స్టేజ్ నుంచి ఇక్కడికి రావడానికి 64 industries పనిచేస్తాయి, 64 ancillary industries. అంటే ఎక్కువగా రైతు పండించేస్తే మనం తినేస్తున్నాం అనుకుంటాం కదా, ఈ మధ్యలో దేర్ ఆర్ 64 industries విచ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ పొలం నుంచి ఇక్కడికి. సో ఆన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే రైతు డెవలప్ అవుతున్నాడో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈ ఆన్సిలరీ ఇండస్ట్రీ, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్ ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సో చాలా మంది ఏముంది పండించేస్తున్నాడు మనం తినేస్తున్నాం అనుకుంటాం, కానీ మధ్యలో 64 sectors ఉన్నాయి విచ్ ఆర్ సపోర్టింగ్ అవర్ 5 hands into our mouth. సరే. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నట్లయితే
క్వాలిటీ కన్సిస్టెన్సీ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. అవునండి. రైతులు మనము పెద్ద రైతులు చిన్న రైతులతోటి మనం పనిచేసేటప్పుడు వచ్చేటప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే సో క్వాలిటీ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అంటే ఒక రైతుకి ఒక సీట్ లాంటిది ఇష్టం ఉంటుంది, ఇంకో రైతు ఇంకో సీటు. సో అక్కడ ఒక విలేజ్లోనే ఇద్దరు రైతుల దగ్గరే మనకి డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి, స్టాండర్డైజ్ చేయడానికి మనం వెళ్ళిన మొదటి నుంచే మీరు ఈ ఈ విత్తనాలు వాడండి లేకపోతే ఈ పంట పండించండి అని చెప్పేసి అన్నట్లయితే రైతు ఇంట్రెస్ట్ ఉండదు. వినడు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పేసి అట్లా నుంచి చాలా చోట్ల బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీలో చాలా చోట్ల ఇష్యూస్ వచ్చినాయి. అంటే కొన్ని చోట్ల జరుగుతా ఉన్నాయి మంచిగా, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనే దానివల్ల. సో మేము తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూస్ ఏదైతే మనకి యాక్సెప్టబుల్ ఉన్నదో అది మొత్తము కలెక్టివైజ్ చేసేసి అగ్రిగేట్ చేసేసి దాన్ని ప్రాసెస్ చేసి కన్జ్యూమర్ తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో దీని స్టాండర్డైజేషన్ అంతా ప్రాసెస్లో తీసుకొని వచ్చేసి సో ఇప్పుడున్నటువంటి మేమేమన్నాం ఇందాక సో ప్రైవేటు ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పి చెప్పినాం. ఈ ప్రైవేట్ ప్రాసెసింగ్ యూనిట్స్ డిఫరెంట్ లొకేషన్స్లో క్లస్టర్స్ హబ్ చేసేసి చేస్తున్నాం. ఫ్యూచర్లో నెక్స్ట్ 2 to 3-4 ఇయర్స్లో ఈ ఆల్ దీస్ ప్రైవేట్ ప్రాసెసింగ్ యూనిట్స్ మేము ఏదైతే తీసుకుంటున్నామో మేము ఏర్పాటు చేసిన హబ్స్లో ఉన్నటువంటి ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ఏదైనా వాటిని వాళ్ళ ఓన్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాగా కన్వర్ట్ చేసేసి డైరెక్ట్గా ఫార్మర్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ ప్రొడక్షన్ వాళ్ళు ప్రాసెసింగ్ కూడా చేసి ప్రాసెస్డ్ అవుట్పుట్టే మేము వాళ్ళ దగ్గర తీసుకొని మార్కెట్ చేయడం అనేది ప్లాన్. దీనికి కన్సిస్టెన్సీ కోసం ఏంటంటే వన్స్ వీ సెటప్ ది మార్కెట్ లింకేజ్ అండ్ ఎస్టిమేషన్స్ అండ్ ప్రొజెక్షన్స్ సీడ్ దగ్గర నుంచి వాటికి వాళ్ళతోనే పండించి దాన్నే మిగతా అన్ని చోట్ల కూడా చేసినట్లయితే అక్కడ సీడ్ సంబంధించిన వీటన్నిటిలోనూ ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ క్వాలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే వీటన్నిటిని రీప్లేస్ చేయడం వల్ల విలేజ్ లెవెల్లోనే మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది రావటం వల్ల రైతులు ఇయర్లీ ఒకసారి మాత్రమే అవుట్పుట్ అని కాదు, అవుట్పుట్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టోర్ చేసేసి ఇయర్ రౌండ్ అక్కడ ఉన్నట్టు లోకల్ ఏరియాలో ఉన్నట్టు లోకల్ మార్కెటింగ్, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, అగ్రిప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. దట్ ఈస్ ది ఫోకస్. వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ యువర్ స్టార్టప్స్. సత్య గారు, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని అగ్రిటెక్ స్టార్టప్స్ గురించి చెప్పగలరా? ఇది తెలుసుకోవాలండి, ఎందుకంటే అందరూ అంటే ఇప్పుడు అగ్రిటెక్ స్టార్టప్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 10 స్టార్టప్స్ ఉన్నాయి అసలు, బ్యూటిఫుల్ స్టార్టప్స్. ఫస్ట్ నాకు ఎప్పుడూ నచ్చింది ఏంటంటే క్రాపిన్ టెక్నాలజీస్ అని ఒకటి ఉంది, అగ్రి సిఎక్స్ ల్యాబ్స్ అని ఒకటి ఉంది, నింజాకాట్ అని ఉంది. నింజాకాట్ అంటే రీసెంట్గా వరల్డ్లో ఫస్ట్ అగ్రిటెక్ కంపెనీ టు రేజ్ 165 మిలియన్ యూఎస్డి. సో వరల్డ్ అంతా డిస్కషన్ జరిగింది, ఏంటి ఒక అగ్రిటెక్ స్టార్టప్ ఇంత రేజ్ చేస్తుందా ఫండింగ్. అట్లాగే ఫైజల్ అని ఒకటి ఉంది, ఫార్మ్ ఎనర్జైజ్ అని ఒకటి ఉంది, ఫ్లయింగ్ బర్డ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ అని ఒకటి ఉంది, కమల్ కిసాన్ అని, కిసాన్ సువిధ అని ఒకటి ఉన్నది, తర్వాత గోల్డ్ ఫార్మ్స్ అని ఉంది. అంటే రెంటింగ్, ఇప్పుడు ఇదివరకు ట్రాక్టర్లు కొనిపెట్టుకోవాలి, అలాగే కొనిపెట్టుకోకుండా ట్రాక్టర్లు కానీ ఏవైతే పనిముట్లు రేట్లు కావాలో వీళ్ళకి లీజ్ బేస్ డైలీ రెంటల్ బేసిస్ కింద వస్తుంది పనిముట్లు అన్ని కూడా, గోల్డ్ ఫార్మ్ అని. అలాగే చెరువు అని ఒక హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్కి ఏమైనా పంట వేయాలి అంటే వాళ్ళు వచ్చి టెస్టింగ్ చేస్తారు, అంటే సోయిల్ న్యూట్రిషన్ వాల్యూ ఎలా ఉంది, ఏ పంట వేయదలుచుకుంటున్నారు, ఆ పంట సరిగ్గా ఎక్కడ పండుతుందా లేదా, అంత వాటర్ సారాంశం ఉందా లేదా, ఇది పండితే బాగా ఫెర్టిలిటీ వస్తుందా లేదా, ప్రొడక్షన్ బాగా వస్తుందా లేదా, అంతా కూడా సోయిల్ న్యూట్రిషన్ మీద టెస్ట్ చేస్తారు. అట్లా వీ డ్రోన్స్ అని ఒక కంపెనీ ఉంది. వీ డ్రోన్స్ అంటే ఏంటంటే రైతులు ఈ పెస్టిసైడ్స్ అవి వేయాలి, ఒక 10 ఎకరాల పొలం ఉంది అనుకో 2-3 రోజులు పాపం గొడ్లు కట్టుకొని ఒక 5-6 పని చేసుకుంటూ ఒళ్ళు అంతా ఇది అయిపోతుంది వాళ్ళకి. అట్లా డ్రోన్స్ ఉందనుకోండి 10 ఎకరాల పొలం ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేసేసుకుంటుంది, మళ్ళీ కరెక్ట్గా పాయింట్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే పడుతుంది, అంటే వేస్టేజ్ ఎక్కువ జరగకుండా. సో అంటే అందరూ అనుకుంటున్నారు అగ్రి టెక్ అనేది టెక్ స్టార్టప్స్ ఇవన్నీ ఏమైతే చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే సాయిల్ టెస్టింగ్లో. ఇప్పుడు నాకు ఒక 2 ఎకరాలు ఉందండి, ఇలా ఏమైనా టెక్నాలజీ కంపెనీని కలిసి నా దగ్గర 2 ఎకరాల పొలం ఉంది, ఇక ఇది ఏది పండిస్తే బాగుంటుంది అంటే దాని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చేస్తారు. రిపోర్ట్ ఇచ్చేసి మీకు ఒక యాప్ బేస్ ఇస్తారు, యాప్లో ఆ నేల సారాంశం ఏంటి, దాని న్యూట్రిషన్ వాల్యూ ఏంటి, వెదర్ ఏ కండిషన్లో ఏమేమి వేయాలి, నీరు ఎంత పడ్డాలి, ఎక్కువైందా, అలామ్ కూడా వస్తుంది మీకు, నీరు ఎక్కువైందా తక్కువైందా, ఏమేమి పెస్టిసైడ్స్ వాడాలి,
అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా వచ్చేసినాయి. కరెక్ట్, ఫార్మ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి. సో ఇది వరకు ఏంటంటే రైతులు అంటే మామూలు చిన్న చూపు ఉండేది కదా, ఇప్పుడు ఏంటంటే రైతులు అనేది కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద, అందులో ప్రొడక్షన్ డివిజన్, సేల్స్ డివిజన్, మార్కెటింగ్ డివిజన్, అకౌంట్స్ డివిజన్, ఎప్పుడైతే ఈ అగ్రిటెక్ స్టార్టప్స్ అనేవి వచ్చాయో దీన్నే కార్పొరేట్ ఫార్మింగ్ అని కూడా చాలా మంది పెద్ద విధంగా చేస్తున్నారు. సో నా ఎక్స్పెక్టేషన్ అంటే ఫ్యూచర్లో 3-5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఇలా డివిజన్స్ వచ్చినట్లయితే ఈ అగ్రిటెక్ స్టార్టప్స్ వల్ల డెఫినెట్ గా ఇండియా మనం 5.5 trillion ఎకానమీ ఎలా అంటున్నాం నెక్స్ట్ 4-5 ఇయర్స్ కి, ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్ $5 trillion కూడా. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక ఫార్మర్కి ఒక ఐడెంటిటీ లేదని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ AI, ఆటోమేషన్, డ్రోన్స్ వీటన్నిటి ద్వారా, IoT వీటన్నిటి ద్వారా ఫార్మింగ్ కూడా ఒక కార్పొరేట్ ఎంటిటీ లాగా తయారవుతుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సత్యదేవ్ గారు, ఇప్పుడు మన ఇండియాలో అగ్రిటెక్ స్టార్టప్స్కి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉందని మీరు అనుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలని మీరు ఆశిస్తున్నారు? రైట్. సో ఇక్కడ ఇందాక సార్ ఆల్రెడీ సో మెన్షన్ చేసినారు, బట్ బిగినింగ్ అయితే స్టార్ట్ అయింది, ఇంకా దేర్ ఇస్ అ లాట్ వే టు బి డన్. సో కొంతమంది ఇంట్రెస్టింగ్ అగ్రికల్చర్ మీద పనిచేసే వాళ్ళకి అగ్రి స్టార్టప్స్ అనేది ఐడెంటిఫై చేసేసి గవర్నమెంట్ కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్యుబేటింగ్ రెస్పాన్సిబిలిటీ చేసి చేస్తూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఇంకా ఇది ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉన్నది. దీనికి కావాల్సిన ఈచ్ స్టార్టప్కి సంబంధించి కానీ, సో యూ కెన్ థింక్ ఈవెన్ ఎఫ్పిసి ఆల్సో వన్ స్టార్టప్ లాగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే, సో దేర్ విల్ బి యూ విల్ బి సీయింగ్ ది రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎఫ్పిసిస్ ప్రమోట్ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నారో, దే ఆర్ సీయింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎఫ్పిసిస్, లార్జ్ నంబర్ ఆఫ్ కవరింగ్ టు ది ఎఫ్పిసిస్. నాబార్డ్కి 10,000 ఎఫ్పిసిస్ ప్రమోట్ చేయాలని ఈ సంవత్సరం ఇచ్చినారు. బట్ ఫోకస్ షుడ్ బి ఆన్ రాదర్ దాన్ 10,000 ఎఫ్పిసిస్, 1,000 ఎఫ్పిసిస్ కంటిన్యూస్ సపోర్ట్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ది సీడ్ దగ్గర నుంచి వాల్యుయేషను, మార్కెటింగ్ దానికి సపోర్ట్ చేసినట్లయితే యూ విల్ సీ ది ఫండమెంటల్గా ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంది అనమాట. దాట్ విల్ బికమ్ ది రోల్ మోడల్ ఫర్ అదర్ సో ఎఫ్పిసిస్ టు బి ప్రమోటెడ్ అని. అగ్రి స్టార్టప్ సంబంధించినట్లు కూడా అంతే. సో ఇక్కడ వాట్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ అనేది తీసుకున్నట్లయితే, మెనీ స్టార్టప్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఐడియా అదంతా ఉంటుంది, బట్ స్కేల్ అప్ చేయడానికి కానివ్వండి, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవడానికి కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్, టెక్నాలజీ, సో ఇంటర్లింకేజెస్, కొలాబరేషన్స్, ఇది కనుక గవర్నమెంట్ పనిచేయగలిగినట్లయితే దే వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ మోర్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్. జస్ట్ యాడ్ ఆన్ సత్యదేవ్ గారు చెప్పినట్లు, ఇప్పుడు అంటే మీరు అడిగే ప్రశ్న అంటే అగ్రిటెక్ కంపెనీస్ ఎటువంటి సపోర్ట్ కావాలి, దానికన్నా ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేయాలంటే, ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో 550 అగ్రిటెక్ స్టార్టప్స్ ఉన్నాయి, 550 అగ్రిటెక్ స్టార్టప్స్. ఓవరాల్గా 40,000 స్టార్టప్స్లో వీఆర్ ఓన్లీ 10% వచ్చి అగ్రిటెక్ స్టార్టప్. ఈ 550 అగ్రిటెక్ స్టార్టప్స్ కూడా రైతుల దగ్గరికి వెళ్ళారా, రైతులకు తెలుసా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏముండాలంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏంటంటే మొబైల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మొబైల్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉంది, రైతుకి ఎలాగ డౌన్లోడ్ చేయాలి ఈ యాప్, ఈ వెదర్ యాప్ కానీ, సోయిల్ టెస్టింగ్ యాప్ కానీ, సార్ లాంటి ఎఫ్పిఓస్ ఉంటే ఈ కామర్స్ యాప్స్ కానీ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదు. సో దానికోసం ఈ ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో రూరల్ డిస్ట్రిక్ట్లో, ఎఫ్డిసీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. మీ దగ్గర ఇప్పుడు వరంగల్ అండి, లేదా కరీంనగర్ అనుకోండి, కరీంనగర్ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు, రైతు పట్టా బుక్లు అన్నీ తెచ్చుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక ట్రైనింగ్ ఏర్పరచాలి. ఎందుకంటే మొబైల్ ఎలా ఉపయోగించాలి, ఇటువంటి టెక్నాలజీ వచ్చింది, సాయిల్ టెస్టింగ్ అంటే ఏంటి, వెదర్ యాప్ అంటే ఏంటి, జియో సెన్సింగ్ ఎలా చేస్తారు, డ్రోన్ ఎలా ఉపయోగిస్తారు, సో ఈ యాప్ లో ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, ఈ యాప్ ఎలా ఉపయోగించాలని ట్రైనింగ్ లేకుండా ఇన్ని టెక్ కంపెనీస్ ఉంటే ఏం లాభం? అవునండి, ఎండ్ యూజర్కి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు 10,000 స్టార్ట్అప్ వచ్చిన అగ్రిటెక్ లో ఎండ్ యూజర్ ఉపయోగపడకపోతే, రైతుకు ఉపయోగపడితే శూన్యం అదంతా. కరెక్ట్. సో ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ వైపు నుంచి ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్, ఏంటంటే మొబైల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అసలు మొబైల్ బేసిక్ గా తెలియదు చాలా మంది రైతులకి, పాత ఫోన్ ఓన్లీ హలో బాబు ఎక్కడున్నావు, బాగున్నావా, భోజనం చేస్తున్నావా అని పెట్టేస్తారు. నువ్వెలానా, నేను బాగానే ఉన్నాను అని మన కష్టాలు ఏం చెప్పుకోడు రైతు. కొడుకు ఎక్కడో ఉంటాడు బెంగళూరులో, యుఎస్లో, అంతే అయిపోతుంది, దానికే ఉపయోగిస్తున్నాడు. సో కాకుండా ఏంటంటే
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కి ఆర్డినరీ ఫోన్ కి 5-6 వేలు వచ్చేసినాయి. ఖచ్చితంగా ఫోన్ అయితే ఉంటుంది. అవును, ఇండియాలో ఏంటంటే ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది, డిజిటలైజేషన్ జరిగింది. ద బ్యూటీ విత్ ఇండియా ఏంటంటే ఆధార్ కార్డ్స్ ఉన్నాయి అందరికి, అంటే డిజిటల్ ఎకానమీ అయిపోయింది. 1.2 బిలియన్ పాపులేషన్ ఈజ్ ఇన్ డిజిటలైజ్డ్ ఇండియాలో, వరల్డ్ ఎక్కడా జరగలేదు. సో ఏంటంటే మొబైల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అత్యవసరం ఇమీడియట్ గా. ఈ అగ్రిటెక్ స్టార్ట్అప్ రైతులు కలయిక ఉండాలి అంటే దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే న్యూ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్. ఈ అగ్రిటెక్ కంపెనీస్ ఉన్నాయి, రైతులకు ఎలా తెలుస్తుంది? కరెక్ట్. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ ఇక్కడ ఉందని చెప్పి ఈయనేమో హైదరాబాద్ లోనో లేకపోతే ఎక్కడో కూర్చుంటారు, తెలియాలి కదా. ఈ ఎవరు కనెక్ట్ చేస్తారు రైతుల్ని? సో పాత ట్రెడిషన్ ఏంటంటే ఫార్మర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, పెస్టిసైడ్ డిస్ట్రిబ్యూటర్, అన్ని వాళ్ళే అమ్ముతారు. పెస్టిసైడ్ వాళ్ళే కొడవలు కొయ్యాలన్న వాళ్ళే, టైర్ కొనాలనే వాళ్ళే, అన్ని వన్ మ్యాన్ షో కింద నడిపిస్తారు. అలా కాకుండా ఈ టెక్ కంపెనీస్ని, ఈ ఫార్మర్స్ని కమ్యూట్ చేయడానికి ఏవైతే అగ్రిటెక్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి రూరల్ విలేజెస్లో ప్లేస్ ఇవ్వాలి గవర్నమెంట్ వైపు నుంచి. మీరు ఇక్కడ వారం రోజులు ఉండండి, మీ ప్రొడక్ట్ అందరు రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తామని గవర్నమెంట్. అలా ముందుకు వచ్చినట్లయితే అగ్రిటెక్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏదైతే టెక్నాలజీ క్రియేట్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయడానికే కదా, ఎండ్ యూజర్స్ ఉన్నారు కాబట్టి దే విల్ ఫైండ్ మోర్ ఇంట్రెస్టింగ్. తర్వాత ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. ఏంటంటే ఏమైనా అగ్రిటెక్కి రైతులకి ఎలా అయితే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని అట్లా ఎలా అయితే పాలసీస్ వచ్చామో అగ్రిటెక్ కంపెనీస్ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రైతుల్ని అభివృద్ధి చేస్తున్నారు కదా. సో గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఫోర్త్ ఏంటంటే వీ నీడ్ టు సెట్అప్ ఇంక్యుబేటర్స్. ఇందాక 6-7 ఉన్నాయి, 10 ఉన్నాయేమో మాక్సిమం. మనకి 1.3 బిలియన్ పాపులేషన్ లో 10-12 ఎక్కడ సరిపోతాయి? కరెక్ట్ అండి. అసలు ఏపీ తెలంగాణ ముందు ఇమీడియట్ గా పెట్టాలి అది, ఇంకా పెంచుకోవాలి. యాక్సిలరేటర్స్ ఇంక్యుబేటర్స్ కూడా గవర్నమెంట్ ఎక్కువ సపోర్ట్ చేయాలి. చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీకి, ఉస్మానియా యూనివర్సిటీకి, ఇంకా అన్ని యూనివర్సిటీకి కూడా స్పెషల్ అగ్రికల్చర్ ఇంక్యుబేటేషన్ సెల్ పెట్టినట్లయితే మంచి అందుబాటులో ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే క్రియేటివ్ ఫైనాన్సింగ్ మోడల్ ఫర్ అగ్రిటెక్ స్టార్టప్స్. ఇప్పుడు రైతులకి మనం వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అని, ట్రాక్టర్లు కొనడానికి లోన్స్ అని ఎలాగిస్తాము, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటాం. అంటే రెగ్యులర్గా 9% ఉంటే 1-2 రూపాయలు తగ్గుతుంది, పిఎస్ఎల్ అంటాం, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. సో అగ్రిటెక్ కంపెనీస్ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రైతులకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. బ్యాంక్స్ కానీ, పిఎస్యు బ్యాంక్స్ కానీ అందరూ కూడా ముందుకు రావాలి. పిఎస్ఎల్ లెండింగ్ కేటగిరీ కింద అగ్రిటెక్ స్టార్టప్ క్లాసిఫై చేస్తే వాళ్ళు కూడా ఉత్సాహంగా 10 డివైజులు చేసేవాళ్ళు 100 చేస్తారు, 100 డివైజులు చేసేవాళ్ళు 1000 డివైజులు చేస్తారు. కరెక్ట్. సో రైతుల దగ్గరికి పరిగెట్టడానికి వాళ్ళు కూడా ఈజీగా ఉంటారు. సో అది కూడా స్టార్టప్ చేయాలి. సో ఇలా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా అగ్రిటెక్ కంపెనీస్ ఏంటంటే హైదరాబాద్లోనో బెంగళూరులోనో, ఎందుకంటే ఇప్పుడున్న స్టార్టప్స్లో 450 స్టార్టప్స్లో 50% బెంగళూరు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఏంటంటే ఫండింగ్ బాగా, ఇప్పుడు రీసెంట్గా క్రాపింగ్ టెక్నాలజీస్ ఉంది, దే గాట్ 30-40 crore అట్లా తెచ్చుకుంటున్నారు. అంటే విసి ఫర్మ్స్ దగ్గర నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ అట్లా తెచ్చుకుంటున్నారు. కాకపోతే చిన్న చిన్న అగ్రిటెక్ స్టార్టప్స్ ఎక్కడైతే రూరల్ పాపం, రూరల్ విలేజెస్ కానీ సపోర్ట్ చేయాలో వాళ్ళకి రావట్లేదు. గుడ్ పార్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్లో నాబార్డ్ 750 కోట్లు శాంక్షన్ చేసి పెట్టింది ఓన్లీ ఫర్ అగ్రిటెక్ స్టార్టప్స్. ఓకే. సో రూరల్ ఏరియాస్ని, రైతుల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఫండ్ చేస్తారు. సో ఈ అగ్రిటెక్ స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి నాబార్డ్ని కలిసినట్లయితే ఎక్స్క్లూజివ్ వెంచర్ క్యాపిటల్ స్టార్ట్ చేశారన్నమాట నాబార్డ్ నుంచి. అది 700 కోట్లు కూడా ఓన్లీ ఫర్ దిస్. సో ఇటువంటి అన్నీ కలిసినట్లయితే రేపొద్దున్న మనం వీ విల్ డూ వండర్స్ అనిషన్లో. సో నేను చెప్పేది ఏంటంటే బాటమ్ లైన్ అగ్రిటెక్ స్టార్టప్ కంపెనీస్ కూడా బెంగళూరులో ఒక పెద్ద ఆఫీస్ పెట్టి ఆ లోపల హైదరాబాద్లోనే ఉండడం కాదు, రైతుల దగ్గరికి వెళ్ళాలి. మీరు చేస్తున్నది ఏంటి, మీరు దేనికోసం చేస్తున్నారు, మీ పైలట్ స్కీమ్ ఏంటి, రైతుకి ఎలా ఉపయోగపడుతుంది అని రైతుల దగ్గర ఉండాలి. ఆఫీసుల్లో కూర్చొని సాఫ్ట్వేర్లో కొట్టుకొని అంటే వర్కౌట్ అవ్వదు. సో చాలామంది అగ్రిటెక్ స్టార్టప్స్ ఏం చేస్తున్నారంటే, నేను ఆల్మోస్ట్ ఒక 4-5 అగ్రిటెక్ స్టార్ట్అప్ ఫండ్ చేశాము లాస్ట్ 1 ఇయర్లో, ఇన్ బిట్వీన్ 3-5 crore ఫండ్ చేశాము. అయితే వీళ్ళు ఏంటంటే ఆఫీసుల్లోనే ఉండి ఎవరో ఒక ఎగ్జిక్యూటివ్ని పెట్టి నువ్వు ఆ ఊరు వెళ్ళిపో, నువ్వేమో భూపాలపల్లి వెళ్ళు రూరల్, నువ్వేమో రావులపాలెం వెళ్ళు అని ఆయన ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ 10,000 జీతం ఇచ్చేసి ఆయన పెట్టేస్తారు. వాడు వెళ్ళి ఎంత డెమోన్స్ట్రేట్ చేస్తాడు ఎగ్జిక్యూటివ్ని? మీరు వెళ్ళి ఆ డివైజన్ చూపెట్టి
గవర్నమెంట్ తో టైం పెట్టుకొని అసలు మీరు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ కూడా కన్విన్స్ చేయాలి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ యువర్ స్టార్ట్అప్, అసలు ఇది రైతుకి ఎలా ఉపయోగపడుతుంది, రైతు బెనిఫిట్ ఏంటి అని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డెమాన్స్ట్రేట్ చేస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ఫార్మ్ చేస్తాడు రూరల్లో ఉన్న రైతులందరికీ, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి ఒక మీటింగ్ అరేంజ్ అయ్యి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ ఆర్డీఓస్ వీళ్ళందరూ ఉంటారు కదా ఎంఆర్ఓలకి వీళ్ళందరికీ చెప్పి ఏంటంటే అగ్రిటెస్ట్ కంపెనీలందరూ ఇప్పుడు బయటకు వచ్చి రూరల్ కలిసినట్టయితే రియల్లీ ఏంటంటే వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రూట్స్ ఏంటంటే ఇండి దట్స్ అ బ్యూటీ కాబట్టి. సో అందరూ బయటికి రండి, మీట్ పీపుల్, అంటే నేను చెప్పినట్లే రైతులను కలవండి, దట్స్ ద బాటమ్ లైన్. సో మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకి ఎడ్యుకేషన్ ఒకటి కావాలి. ఎడ్యుకేషన్ అంటే చదువులని మాత్రమే కాదు, కొత్త టెక్నాలజీ ఏమొస్తుంది దాన్ని ఎలా వాడుకోవాలన్నది ఇంకొకటి. మీరు చెప్పినట్టు ఈ టెక్నాలజీ వాడుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నదాన్ని దాని గురించి అవేర్నెస్, ఆ గ్రాస్ రూట్ లెవెల్ సపోర్ట్ ఉండడం ముఖ్యమని మీరు అంటున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే రైతు టెక్నాలజీ మనకు ఉపయోగపడడం చాలా మంది ఫియర్ ఉంటుంది రైతులకి, కరెక్ట్, మన రెస్పాన్సిబిలిటీ అని ఎడ్యుకేట్ చేయడం, రైట్. మనం క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ కాబట్టి రీసెంట్గా ఒక కంపెనీ హైదరాబాద్ బేస్ కంపెనీ ఏంటంటే ఒక అంటే ఫ్లవర్ పువ్వు వేసినప్పుడు దాన్ని స్కాన్ చేస్తారు ఇమేజ్ని, ఒక్కొక్కటి కాదు మొత్తం అంతా డ్రోన్ ద్వారా స్కాన్ చేసి ఇది ఎంత ప్రొడక్షన్ వస్తుంది అంటే ఏ ఏ కల ఏ రకమైన కాయ పండు వస్తుంది, దీని వెయిట్ ఎంత ఉంటుంది, ఫ్యూచర్లో ఎంత ప్రొడక్షన్ వస్తుంది. సో రైతుకి ప్లాన్ చేసుకోవచ్చు, ఒక 1000 కేజీలు వస్తుంది, 2000 కేజీలు వస్తుంది, మనం బడ్జెటింగ్ అంటాం కదా, ఆ బడ్జెటింగ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్లో అయ్యో నేను 1000 కేజీలు వస్తుంది అన్నామే, 600 కేజీలు వచ్చింది, బాధపడక్కర్లేదు. సో ఇలా ఈ చాలా విధాలుగా అసలు మీకు. సో అటువంటి కంపెనీస్ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ చార్జ్ చేయరు, రైతులు భయపడుతున్నారు ఏంటంటే ఏ కూట్లో ఉండు లక్షల్లో ఉండవు ఏంటంటే 500 నుంచి 1000 రూపాయలు 2000 3000 సర్వీస్ వీటిలో అది. అందులో కూడా చాలా యాప్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. రైతులు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక 8 to 9 యాప్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్, వాళ్ళకి ఆ యాప్స్ తెలియాలి ఏ ఫ్రీ యాప్స్ ఉన్నాయి, వెదర్ ఫోర్కాస్టింగ్, సాయిల్ టెస్టింగ్ మీద, న్యూట్రిషనల్ మీద, పెస్టిసైడ్స్, గవర్నమెంట్ సర్టిఫైడ్ పెస్టిసైడ్స్, గవర్నమెంట్ లో ఎంతమంది ఎఫ్పిఓలు ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎఫ్డిసిస్ ఎంతమంది ఉన్నారు, అవన్నీ ఫ్రీ యాప్ ఒక 9 to 10 రిలీజ్ చేసింది గత 2-3 ఇయర్స్ నుంచి. నరేంద్ర మోడీ ఎంటి గారు వచ్చిన తర్వాత డిజిటల్ ఎకానమీ ఎప్పుడైతే ఫోకస్ చేశారో ఈ యాప్స్ అన్ని కూడా ఫ్రీయే, రైట్. ఇలా కొనుక్కునే యాప్స్ అవసరం లేదు, అవి డౌన్లోడ్ చేసుకున్నా నీకు అట్లీస్ట్ నా బేసిక్ టెక్నాలజీ వచ్చేస్తుంది. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి మీకు, అగ్రి క్రాప్ అని, అగ్రి మార్కెట్ అని, క్రాప్ ఇన్సూరెన్స్ అని, ఖుషి నివాస్ అని, చాలా వచ్చినాయి యాప్స్, ఇవన్నీ ఫ్రీ యాప్స్ కరెంట్ ఉన్నాయి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే బేసిక్ గా తెలుస్తుంది రైతుకి, అలవాటు పడతారు. ఫస్ట్ గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ నే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి అలవాటు అయ్యి అట్లాగే టెక్నాలజీ కంపెనీస్ లో కూడా టైప్ పెట్టుకుంటే థింక్ రైతే రాజవచ్చు. వెరీ వెల్ సెడ్ సార్. అగ్రిటెక్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాము. కంక్లూజన్ గా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అగ్రిటెక్ స్టార్టప్స్ అడ్వైజర్ గాని? ఫస్ట్ యువత, దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. మీరు ఎక్కడో పాత రోజులు యుఎస్లో అబ్రాడ్లో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే 1 crore rupees 2 crore జీతాలు ఇస్తున్నారు, కంపెనీ ఎంఎన్సీస్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇండియాలోనే, మీరు ఎక్కడే అబ్రాడ్ వెళ్ళిపోవట్లేదు. 1.3 billion పాపులేషన్, ఇంకా పాపులేషన్ పెరుగుతుంది కానీ తగ్గదు, కరెక్ట్. ల్యాండ్ అయితే లిమిటెడ్, కరెక్ట్. సో దేర్ ఈస్ పొటెన్షియల్, అంటే 19 lakh crore మార్కెట్ సైజ్ ఉన్న అగ్రికల్చర్ ఇండస్ట్రీ 2024కి ఎస్టిమేట్స్ ఏంటంటే 30 lakh crore వెళ్తుందని అగ్రికల్చర్ మార్కెట్ సైజ్. సో ఇంత అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా మైగ్రేట్ అవ్వకుండా ఒకసారి యాజ్ ఎ యూత్ వాట్ బెస్ట్ కెన్ యూ డూ ఫర్ అగ్రికల్చరర్స్, మీకున్న ఎకరమా, అరెకరమా, 2 ఎకరాల ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చా,
ఏం చేయాలి, ఏం పండించాలి. ఈ పాత రోజుల్లో 10 ఎకరాలు ఉంటే హ్యాపీగా ఉండేవాడు, ఇప్పుడు అలా కాదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఐఐఎం నుంచి, 1 ఎకరంలోనే హైడ్రోపోనిక్స్ అంట, లేయర్ లేయర్ వేసి పండిస్తున్నారు. ఇక్కడే బంజారాహిల్స్ లో 1 ఎకరం పొలంలో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా 10 లక్షలు సంపాదిస్తారు నెలకి. ఆకుకూరలు వేస్తారు, ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటలు జూబ్లీస్ బంజారాహిల్స్ అంతా సప్లై చేసేస్తారు, 11 గంటలకు షట్టర్ క్లోజ్ అయిపోతుంది. దే ఆర్ ఎర్నింగ్ 10 లాక్ జస్ట్, అంటే ఇంకా 4,000 గజాల కంటే తక్కువే. సో అట్లాగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యువత ఏంటంటే బయటికి రావాలి. సో ఫార్మింగ్ 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 చీప్ డర్టీ బిజినెస్ అనకుండా అగ్రిప్రెన్యూర్స్ కింద తయారవ్వాలి. ఎందుకంటే మళ్ళీ రైతే రాజు, రైతే వెన్నెముక, రైతే అన్నదాత, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్ అన్నట్టు. సో అగ్రిటెక్ స్టార్టప్స్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు సార్ సత్యనారాయణ గారు అండ్ సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనం వచ్చే కార్యక్రమంలో స్టార్టప్స్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.